మిమ్మల్ని ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చిన తండ్రి, మీకు యేసుక్రీస్తుల నామాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. మరి ఏ బిడ్డలైతే రావడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారిని త్వరగా రప్పించండి తండ్రి. వచ్చిన మేమందరం కూడా మీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అయా విభజించి చూచి నేర్చుకోవడానికి, జీవితాలను అనుసరించడానికి మీ కృపను బట్టి మాకు సహాయం దయచేయమని, మీ వాక్యంలో నాయన అయా మీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించి లోకంలో నాయన మేము మీ బిడ్డలుగా బతుకున్నట్లుగా సహాయం దయచేయమని, నజరేడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. స్థానిక సంఘ సువార్తికులు ఎం విజయకుమార్ గారికి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్థానిక సంఘ సభ్యులైన మీ అందరికీ కూడా ప్రభువునందు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. క్రొత్తగా మనం నేర్చుకునేది ఏమి ఉండదండి, ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మనకి గ్రంథం బోధించబడుతూనే ఉంది. ఉన్న విషయాలని జ్ఞాపకం చేసుకొని లోకంలో తప్పిపోకుండా ఉండేందుకై వాక్య పఠనము, వాక్య ధ్యానము, వాక్య హెచ్చరిక అవసరం కాబట్టి ప్రతి వారం కూడా ప్రభుదినం ప్రభువు మన ఎడల దయాళుడై ఆయన వాక్యాన్ని వివరిస్తూ లోకంలో మనందరినీ కూడా తప్పిపోకుండా తన రెక్కల నెడలో కాచి కాపాడుతూ ఉన్నాడు. అందుకోసమై ఈ వాక్య ప్రకటన మనకి అవసరం, మనందరికీ కూడా. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సృష్టి మొదటి నుంచి కూడా మనకి చూస్తున్నది ఏంటి అంటే, అనాది నుంచి కూడా దేవుడు వద్దు అని చెప్పిన దానిని మనుషుడు చేయటం వల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. అది మెయిన్ కారణం. దేవుడు ఇది చెయ్యండి అని చెప్పినప్పుడు దాన్నే చేస్తే సమస్యలు రావు, కానీ దేవుడు దాన్ని వద్దు అని చెప్పిన తర్వాత కూడా మనుషులు కావాలని ఆశించి చేస్తారండి. అలా చేసినప్పుడు ఆటోమేటిక్గా పాపం అనేది ఎంటర్ అవుతుంది. పాపం అనేది ఎంటర్ అయింది అనుకో ఏమవుతుంది, ఏమవుతుంది దేవుడు దూరం అయిపోతాడు. ఎప్పుడైతే పాపం జీవితాల్లో ఎంటర్ అయిద్దో అప్పుడు మనతో ఉన్న దేవుడు దూరం అయిపోతాడండి. కనుక పాపానికి దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకమే. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సాధారణంగా మనం లోకంలో గమనిస్తూ ఉంటాం, మన బంధువుల పిల్లలు తప్పు చేసినా, మనకి తెలిసిన వాళ్ళ పిల్లలు తప్పు చేసినా మనం హెచ్చరిస్తామండి. అదే మన సొంత పిల్లలు తప్పు చేశారనుకో ఏం చేస్తాం, నాలుగు బాధతామండి. ఎందుకంటే మనకు హక్కు ఉంది కాబట్టి నాలుగు బాధి అలా చేయకూడదురా, అది తప్పురా అని చెప్పేసి ఆ తర్వాత ఓదార్చి వాడికి ఏం కావాలది చేస్తారండి. అది లోకంలో ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా దేవాదిదేవుడు కూడా మనందరినీ కూడా తన రెక్కల నీడలో చేర్చుకున్నాడు కాబట్టి, ఆయనకు మనము విశేషమైన జన్మగా ఉన్నాము కాబట్టి, సొంత బిడ్డలుగా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డలుగా ఆయన గారవించి పెంచుతున్నాడు కాబట్టి, తన బిడ్డలు లోకంలో తప్పిపోకుండా ఉండాలని, తన దీవెనలతో వాళ్ళు మేలు అనుభవిస్తూ జీవించాలని ఆయన కోరిక. అలా జీవించినట్లయితే సదాకాలం జీవిస్తాడండి. కనుక మానవుడు అంటే ఎవరు, మన భాషలో బైబిల్ భాషలో మానవుడు అనగా ఎవరు, ఆత్మ. కనుక ఈ ఆత్మకు చావు లేదు, ఇది నిరంతరం జీవించేది. అది ఎక్కడి నుంచి వచ్చింది, దేవుని వద్ద నుండి. మళ్ళీ ఆడికి వెళ్ళిపోవాలా, దేవుడి వద్దకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ యొక్క ఆత్మ అనేది మరణం లేనిది. ఈ ఆత్మకు మనం జీవాన్నిచ్చి దేవుడు మనల్ని బతికించాడు. కనుక లోకం మనం చూస్తూనే ఉన్నాము, ఎవరైతే ప్రభువునందు ఉన్నారో వాళ్ళు సజీవుల లెక్క, ఎవరైతే ప్రభువునందు లేరో వాళ్ళు మృతుల లెక్క. కనుక లోకంలో సువార్త ప్రకటించబడుతుంది, సువార్తను విని అంగీకరించి వచ్చినవాడు దేవుని బిడ్డ. అలా విని కూడా అంగీకరించకుండా రాకుండా జీవిస్తూ ఉంటే వాళ్ళు బతికి ఉన్నప్పటికీ కూడా దేవుని దృష్టిలో మృతుల లెక్క, వాళ్ళు ఎలాగైనా బతుక్కోవచ్చు. ఎందుకంటే వారి అంతం ఏంటిది పాతాళం. ఈ పాతాళంలో ఈ యొక్క ఆత్మ అనేదిగా
యుగయుగాలకు కూడా దానికి విడుదల లేదు. కనుక ఇటువంటి యుగయుగాల బాధ తప్పించడం కోసమై దేవుడు మానవుల మేలు కోసం బైబిల్ అనేటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయించి ప్రతి ఆదివారం కూడా మనందరికీ కూడా బోధిస్తూ లోకంలో తప్పిపోకుండా ఖచ్చితంగా ఇలా బ్రతకండి, నేను మీకు తోడై ఉంటానని చెప్పి చెబుతూ ఉంటే దేవుని యొక్క మాటలను మనస్ఫూర్తిగా నమ్మలేక మనకు వచ్చిన కష్టాన్ని బట్టి, బాధను బట్టి, వేదనను బట్టి, అనారోగ్యాన్ని బట్టి లోకంలో తప్పిపోతూ ఉన్నామండి. అనేకమైన అబద్ధ బోధలకు తల ఉంచి భౌతికంగా శారీరకంగా ఆశించి మానవులు పాపం చేయటం అనేది జరుగుతుంది. ఆనాడే కాదు, ఈనాడు కూడా జరుగుతూ ఉంది. దీనికి అంతం లేదు ఇంకా. కనుక ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే, చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. ఏది సంఘం అంత ఒకసారి చెప్పండి. చెడ్డ వాటిని ఆశించకుండునట్లు. కాబట్టి చెడు అనేదాన్ని దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా ఆశించకూడదు. దేవుని బిడ్డలు ఎప్పుడూ దేవుని మాటపైనే ఆశ పెట్టుకొని బతకాలి. ఒకవేళ అలా దేవుని బిడ్డలైన తర్వాత రెండే రెండు ఆప్షన్ల లోకంలో ఎవరికైనా కానీ, నీకు దేవుడు కావాలా, దేవుడు చెప్పినట్టు, నీకు దేవుడు అవసరం లేదనుకున్నావా, నీ ఇష్టం, నువ్వు ఎలాగైనా బతకొచ్చు, దొంగతనం చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, అన్యాయం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, నీ జీవితంలో దేవుడు లేడు, ఇక నువ్వేం చేసినా నువ్వు చచ్చినట్టే లెక్క. కానీ నీకు దేవుడు కావాలా, నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా శ్రమ వచ్చినా దేవుడు నన్ను ఆదరిస్తాడు, ఒకవేళ ఆదరించకపోయినా సరే నేను ఇలా చచ్చిపోతాను అనుకొని నువ్వు ఉండగలిగేటట్లయితే నువ్వు దేవుళ్ళోకి రా. అటువంటి కాన్ఫిడెన్స్ నీకు లేకపోతే నువ్వు రాకూడదు. వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకూడదు. అది ఇంకా మంచిది కాదు. వచ్చావా, నిలకడగలిగి ఉండాలి. రాలేదా, ఇక నీ ఇష్టం అంతే. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు ఏం చెబుతున్నాడు అంటే చెడ్డవాటిని ఆశించవద్దు అని చెబుతున్నాడు. ఒకవేళ చెడ్డవాటిని ఆశిస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మానవులు దేవుని మాటకు విరోధంగా ఆశిస్తే ఏం జరుగుతుంది, ఇది చూద్దాం మనం. ఇలా ఆశించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. దేవుని మాటకు విరోధంగా ఆశించి పాపం చేసిన వాళ్ళు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. కొంతమంది గుర్తు చేయండి, కొంతమందిని. ఆదికాండము 2:17 దేవుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగో ఈ తోటలో జీవవృక్ష ఫలాలు ఉన్నాయి, కాబట్టి మంచి చెడ్డల తెలివినిత్తు ఈ యొక్క ఫలాలు మీరు తినవద్దు, మిగతా అన్నీ కూడా మీరు తినండి అని చెప్పాడండి. అలా చెప్పినప్పుడు ఓకే అని చెప్పేసి అంగీకరించారు ఆది మానవులు. అలా అంగీకరించిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఆదికాండము 5:6 ఏం జరిగింది అంటే, అపవాది ప్రేరేపణతో అవ్వగారు ఆ పండు వైపు చూశారు, ఆ చెట్టు వైపు చూశారు. ఆ యొక్క చెట్టు కానీ పండు కానీ అవ్వగారి కళ్ళకి ఎలా అగబడింది అంటే అందమైనదిగా రమ్యముగా అగబడిందండి. అలా అందమైనదిగా రమ్యంగా కనిపించేసరికే అవ్వగారికి ఆశ పుట్టింది. సో పండును ఆశించింది, ఆమె తినింది, ఆ పండును తీసుకొచ్చేసింది, ఆదాము గారికి పెట్టేసింది, ఆయన కూడా తిన్నాడండి. అలా పాపం వచ్చేసింది. దేవుడు వద్దన్నాడు, కానీ మనుషులు దేవుని మాటకు విలువనివ్వకుండా ప్రేరేపించబడి పాపం చేసేసారు. అలా ఆశించి పాపం చేసి తప్పిపోయారు లోకంలోకి. అలా తప్పిపోయిన తర్వాత ఏం జరిగింది? మరణం వచ్చేసింది ఆటోమేటిక్గా. కనుక ఇలా దేవుడి మాటకి వీరు విరోధంగా ఆశించి పాపం చేసి మరణం తెచ్చేశారు.
ఇంకో సందర్భం చూసుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో మనకు ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. అదేంటిది అంటే దేవాతి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి, మనకు బాగా తెలుసు, ఐగుప్తు దేశం నుంచి విమోచించి వాళ్ళందరినీ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడండి. అలా వాగ్దానం చేసి వారందరినీ కూడా ఆ ఇనుప కొలిమిలో నుంచి, ఆ కష్టాల బాధలో నుంచి, ఆ బానిసత్వంలో నుంచి, ఆ శ్రమలో నుంచి విడుదల చేసి వారి మొత్తాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నాడండి. అలా వస్తూ ఉన్న పక్షంలో వారి కోసం ఆకాశం నుంచి మన్నాను కురిపించి, మంచి భోజనం పెట్టి, బండ నుంచి మంచి నీళ్ళు ఇచ్చి, వాళ్ళకి అటువంటి ఎడారిలో కానీ, లోయలో కానీ, అడవుల్లో కానీ, ఎక్కడే కానీ అనారోగ్యం అనేది వాటిల్లకుండా, ప్రమాదం అనేది వాటిల్లకుండా కాచి కాపాడుకొని తీసుకొని వస్తూ ఉంటే, అటువంటి సందర్భంలో యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకుని పోయే సమయంలో దేవుడు ఒక మాట చెప్పాడండి యెహోషువతో. యెహోషువ, నువ్వు జనాలను పరిశుద్ధపరచు. అలా పరిశుద్ధపరిచి ఆ యొక్క యెరికో పట్టణం మీద మీరు స్వాధీనపరచుకోవడానికి వెళ్ళండి. మీ సంగతి మీకు బాగా తెలుసు. ఆ కోట చుట్టూ 6 సార్లు తిరగండి. 7వసారి మీరు తిరిగినప్పుడు కోట గోడలు ఆటోమేటిక్గా కూలిపోతాయి. అలా కూలిపోయిన తర్వాత మీరు ఆ పట్టణాన్ని కాల్చి బోడి చేసేయండి అని చెప్పేశాడండి. అయితే దాంట్లో ఉన్న బంగారం కానీ, వెండి కానీ, ఇనుము కానీ, ఇత్తడి కానీ దీన్ని తీసుకొచ్చేసి యెహోవా ధనాగారంలో ఉంచండి అని చెప్పేశాడు. దానిలోది మీరు మాత్రం తీసుకోవద్దు, అదంతా కూడా శపించబడ్డది అని చెప్పేసి చెప్పాడు. సరే అని చెప్పేసి జనులందరూ కూడా ప్రమాణం చేశారు, ఒప్పుకున్నారు. అలా ఒప్పుకున్న తర్వాత ఏం జరిగింది అంటే యెరికో పట్టణం పైన వీళ్ళు స్వాధీనపరచుకోవడానికి వెళ్ళారు. అలా వెళ్ళినటువంటి వారు ఆ పట్టణంలో ఒక్క కుటుంబాన్ని మాత్రం రక్షించారండి. ఎవరు ఆ కుటుంబం? ఎవరు? రహబు అనేటువంటి వేశ్య కుటుంబాన్ని వారు రక్షించారండి. ఎందుకంటే ఆమె వారికి సహాయం చేసింది వేగు చుట్టానికి వెళ్ళినప్పుడు. ఆ కుటుంబాన్ని మినహాయించి మిగతా పట్టణం అంతా కూడా వాళ్ళు పసిపిల్లలతో సహా, పశువులతో సహా కాల్చి బోడ చేశారండి. అలా కాల్చి బోడ చేసి ఆ యొక్క పట్టణాన్ని స్వాధీనపరచుకొని వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారండి. అటువంటి సమయంలో ఏంటంటే పక్కనే ఉన్నటువంటి హాయి అనేటువంటి ఇంకో పొలం ఉందండి. హాయి అనే పొలాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి ఆ యొక్క హాయి పొలం పైన దండెత్తడానికి వెళ్ళి వేగు చూచారు. అలా వేగు చూచినప్పుడు ఆ పొలం వీళ్ళ కంటికి చిన్నదిగా కనిపించింది. ఒక రెండు మూడు వేల మంది పోతే చాలు, దాన్ని స్వాధీనపరచుకోవచ్చు అనుకున్నారు. వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఓడిపోయారు. పెద్ద పెద్ద రాజ్యాలనే జయించినటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీయులు హాయి వాళ్ళ చేతిలో ఓడిపోయారండి. అలా ఓడిపోయేసరికి వాళ్ళు తలపైన బుగ్గి పోసుకుంటూ, గుండెల బాదుకుంటూ, ఏడ్చుకుంటూ వచ్చేసారండి. అలా ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు యెహోషువ గారు దేవుని మందసం ముందు కూర్చొని బట్టలు చించుకొని ఏడుస్తూ ఉన్నాడండి. దేవుడా, మేము నీ బిడ్డలం కదా, నువ్వు ఘనమైన మహారాజువు కదా, మీ పేరు నాకు మాకు పెట్టావు కదా, ఇప్పుడు మేము వీళ్ళ చేతిలో ఓడిపోయామే, ఇలా ఓడిపోయామని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలు తెలిసిపోతే వాళ్ళందరూ వచ్చి మా పైన దండయాత్ర చేసి మమ్మల్ని నిర్మూలన చేస్తారే, భూమి మీద ఉండకుండా చేస్తారే, అది మీకు మహిమానాయనా, ఏంది ఇది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడండి. అలా ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్పాడు, అయ్యా నేనేం చెప్పాను, ఇశ్రాయేలీయులారా, శపించబడ్డ దానిలో కొద్దిగైనా తీసుకోవద్దు అని చెప్పాను. కానీ మీరేం చేశారు, శపించబడ్డ దానిలో మీరు తీసుకున్నారు. మీరు తీసుకోవడంతో పాపం మీలోకి వచ్చేసింది. పాపం మీలోకి వచ్చేసరికి మీకు తోడుగా ఉన్న నేను మీకు దూరం అయిపోయాను. నేను మీకు దూరం అయిపోయాను కాబట్టి మీకు ఓటమి సంభవించింది. కాబట్టి మీరు ఉన్నటువంటి ఆ పాపాన్ని పరిహారం చేసేయండి, తీసేసేయండి, నేను మళ్ళీ మీ మధ్యకు వస్తాను, మీకు విజయాన్ని ఇస్తానని చెప్పేశాడండి. అలా చెప్పినప్పుడు మరి అంతమంది జనుల్లో ఎవరు పాపం చేశారో ఎలా తెలుసుద్దండి? ఎలా తెలుసుద్ది? తెలుసుద్దా? తెలియదుగా. మరి ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళల్లో పాపం చేసిన పేరు మీకు తెలుసా?
గ్రంథం చదివారు కదా, ఎవరు ఎవరు? ఆకాను. ఆకాను అనేటువంటి యోధా గోత్ర వంశస్థుడు, జబ్ది మునిమనుడైనటువంటి ఆకాను అనే ఆయన ఆ యొక్క పాపం చేశాడండి. ఆయన చేసిన పాపం ఏంటి అంటే దేవుడు వద్దన్న దాన్ని ఆశించి తీసుకున్నాడు. ఎంత తీసుకున్నాడయా అంటే చూడండి, ఇక్కడ ఒక మంచి షీనారు షీనారు పై వస్త్రము ఇది తీసుకున్నాడు. ఆ తర్వాత 200 తులముల వెండి ఇది తీసుకున్నాడు. ఆ తర్వాత 20 తులముల ఎత్తుగల బంగారు కమ్మి ఇది తీసుకున్నాడండి. బంగారు వెండి వస్త్రము ఇది తీసుకున్నాడు ఆయన. అవి ఆశించి తీసుకున్నాడండి. ఆశించి తీసుకున్నటువంటి వాడు ఏం చేశాడంటే వీటిని తీసుకెళ్ళి తానుంటున్నటువంటి డేరా మధ్యలో గోతి తీసి గోతిలో పూడ్చిపెట్టి మన్నేశాడండి. ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. మనం అనుకుంటాం కదా మనం చేసే పాపం ఎవరికి తెలియదని. మనం దేవుడి బిడ్డనమండి. ఆయన పరిశీలించి చూస్తూ ఉంటాడండి. శ్రీనివాస్ ఎక్కడ అబద్ధం ఆడాడు, శ్రీనివాస్ ఎక్కడ ఏం చేశాడు మీకు తెలియబోవచ్చు, చేసిన నాకు కూడా తెలియబోవచ్చు. కానీ దేవుడికి తెలుసు ఎవరు ఏం బిడ్డలు, తన బిడ్డలు ఏమేం చేస్తున్నారు సమస్తం కూడా దేవుడికి తెలుసు. కనుక యెహోషువకు తెలియలేదు, దతలో యుద్ధానికి పోయిన వాళ్ళకి తెలియలేదు, ఆడున్నటువంటి వాళ్ళకి తెలియలేదు. కానీ ఎక్కడో ఆకాశ మహాకాశంలో నివాసం చేస్తున్నటువంటి దేవుడు చూశాడండి. దేవుడు చూసి చెప్పాడు, ఇదిగో పలానాయన తప్పు చేశాడు, పిలువాయండి అని చెప్పేసి. అలా పిలిచినప్పుడు యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన అడిగాడు, 11వ వచనంలో అడిగాడు ఆయన, ఆకాను నువ్వు నిజం చెప్పు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి నిజాన్ని చెప్పు అని అడిగాడండి. అలా నిజాన్ని చెప్పని అడిగినప్పుడు ఆయన చెప్పాడు, అవును దేవుని మాటకు విరోధంగా నేను పాపం చేశాను, నేను తీసుకున్నాను, తీసుకున్న వాటిని డేరా మధ్యలో పెట్టి పూడ్చి వేశాను, అక్కడ ఉన్నాయి అని చెప్పాడండి. అలా చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళి తొవ్వి తీసుకొని వచ్చారండి. అలా తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది, అవి మొత్తాన్ని వాళ్ళు పెట్టినప్పుడు ఒకప్పుడు చేశాడు దేవుడు ఆ యొక్క పాపాన్ని పరిహరించండి అని చెప్పాడు. చెప్పినప్పుడు ఏం జరిగింది అది మీ ఇంతకుముందు మీరు విని ఉండవచ్చును. పాపం చేసింది ఎవరు? ఆకాన్. దాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? కుటుంబ సభ్యులు. మరి వాళ్ళకి తెలియకుండా డేరాలు పాతేస్తారు ఎవరైనా, పాతలేరు ఎవరు కూడా. కాబట్టి వారి మొత్తాన్ని కూడా ఆ యొక్క ఆకోరు లోయ అనే ప్రాంతానికి తీసుకెళ్ళి ఆకానికి సంబంధించినటువంటి భార్యను కానీ బిడ్డలను కానీ పశువులను కానీ తీసుకున్న వస్తువులు కానీ మొత్తాన్ని కూడా పెట్టేసి కాల్చి పొడుం పొడుం చేసేసారండి దెబ్బకి. ఏం జరిగింది, ఏం ఆశించాడు ఆయన? పై వస్త్రం ఒక్కటి, 200 తులాల వెండి, 20 తులాల బంగారం. దాన్ని ఆశిస్తే ఏం పోయింది, తనతో పాటు తన కుటుంబ సభ్యుల ప్రాణం పోయింది, తీసుకున్న సొమ్ము కూడా బూడిదైపోయింది, అంతా పోయింది. ఎందుకని, దేవుని మాటకి విరోధంగా పాపం చేశాడు కాబట్టి అంతా పోవడం జరిగింది. ఇంకో సందర్భం జ్ఞాపకం చేసుకుందాం మనం. 2, మనకి ఇది కూడా బాగా తెలుసు. 2 సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మహాభక్తుడు ఉన్నాడండి, ఎక్కువగా కీర్తన రాసినవాడు. ఎవరు? దావీదు గారు. ఈ దావీదు గారు దేవుని మాటకి విరోధంగా ఒక పాపం చేశాడు. ఏంటది, ఏం పాపం చేశాడు? ఒకటే చేశాడు ఆయన, ఆ ఒక్క విషయంలో తప్ప అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాడంట. ఆయన ఒక్క విషయంలో చేశాడు. ఏ విషయం, ఏ విషయం చెప్పలేమమ్మా? వ్యభిచారం. వ్యభిచారం అనే పాపం చేశాడండి దావీదు గారు. 11వ అధ్యాయం మనం చూసుకున్నప్పుడు ఆయన మేడ మీద సంచరిస్తున్నటువంటి సమయంలో ఒకనొక స్త్రీ స్నానం చేసేటప్పుడు చూసి ప్రేరేపించబడి ఆమెను పిలిపించుకొని ఆమెతో ఆయన పాపం చేశాడండి. దేవునికి వ్యతిరేకంగా అక్రమంగా పాపం చేసేసాడు. ఇలా పాపం చేసినప్పుడు ఈ పాపం దేవునికి ఇష్టం కాలేదు. ఇష్టం కాలేదు కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడు అంటే నాతాను అనేటువంటి ఒక ప్రవక్తను పంపించి దావీదు గారిని, ఇలా నువ్వు నా మాటని నా మాట పైన లక్ష్యముంచకుండా నా మాటని తృణీకరించి నాకు వ్యతిరేకంగా ఇదిగో నువ్వు ఇటువంటి పాపం చేశావు కాబట్టి నీకు ఇటువంటి శిక్ష వస్తుందని చెప్పేసి
ఆమెకు ఆయనకు పుట్టినటువంటి బిడ్డని మొత్తేసాడండి, అంటే చచ్చిపోయాడు. ఆ తర్వాత దావీదు గారు మనకు తెలుసు కీర్తన గ్రంథం 51వ అధ్యాయం ఏడిశాడండి, అయ్యా నన్ను దయచేసి నన్ను క్షమించు, నా పాపాన్ని కడుగని చెప్పేసి పశ్చాత్తాపడి మొర్ర పెట్టుకొని ఎంతో ఏడ్చాడండి దావీదు గారు. కనుక ఈ యొక్క వ్యభిచారం అనే పాపం ఆ రోజే కాదు, ఈ రోజుల్లో కూడా చాలా ఎక్కువగా ఉందండి. యేసుక్రీస్తు వారు చెప్పారు, వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారు. ఏ తరం వారు? ఈ తరం. ఆ రోజు ఉంది, ఆ మధ్యలో ఉంది, ఈ రోజు ఉంది, ఎప్పటికైనా ఉంటుంది. ఎందుకంటే దేవుని మాట విరోధంగా ఆశిస్తూ ఉన్నారండి. యోహాను రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 16వ వచనం ఈ విధంగా చెబుతుంది, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపడంబం. కనుక అటువంటి లోకాన్ని కనుక కోరుకుంటే ఇలా ఆశించి పాడైపోవడం అనేది గ్యారంటీ. అలా కోరుకోవద్దని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడండి. ఇంకో సందర్భం జ్ఞాపకం చేస్తాను మీకు, ఇది కూడా బాగా తెలిసినటువంటి అధ్యాయమే, 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు అహాబు. ఆయనకు ఒక భార్య ఉంది, ఆయన భార్య పేరు ఏం పేరు తెలుసా? యెజెబెలు. ఇప్పుడు చాలామంది భర్తలు ఏ విధంగా ఉన్నారు అంటే, మీరు చూసిన రోజు తెలియదు కానీ కొంతమంది నేను చూశానండి, భార్య వచ్చి ఏమండి రా లగెత్తుకొని వస్తాడండి, కూర్చో కూర్చుంటాడండి, అన్నం తిను తింటాడండి, వెళ్ళిపో వెళ్ళిపోతాడండి, అంతే. ఆమె ఏం చెబితే అది చేస్తాడండి. ఆడ గీత గీసి నువ్వు దాటొద్దు అంటే దాటడు, మీ చెల్లెలు గారి ఇంటికి పోవద్దు పోవడు, మీ అమ్మతో మాట్లాడొద్దు మాట్లాడు, నువ్వు తెచ్చిన డబ్బు అంతా నాకే ఇచ్చేయి, ఇది చేస్తాడు అంతే. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. కనుక యెజెబెలు గారు కూడా ఆ విధంగానే తన భర్తను ఆటాడిచ్చిందండి. యెజెబెలు గారు చెప్పినట్లుగా అహాబు విని నాశనమైపోయాడు. కనుక 21వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, ఈ యొక్క షోమ్రోను నగరానికి ఆనుకొని ఒక ద్రాక్షతోట ఉందండి, చాలా మంచి ద్రాక్షతోట, అది నాబోతు అనేటువంటి ఒక వ్యక్తిది. ఆ యొక్క నాబోతు ద్రాక్షతోట చాలా బాగుంది. ఒకనొక రోజున ఈ యొక్క ఇస్రాయేలీల రాజు అనేటువంటి అహాబు ఆ యొక్క నగరానికి వస్తూ ఉండగా ఆ ద్రాక్షతోటను చూశాడండి. చూసి ఇది చాలా బాగుంది, ఈ తోట యజమాని పిలిపించండి అని చెప్పినప్పుడు ఆ యజమాని పిలిపించారండి. ఆయన వచ్చినప్పుడు, నాబోతు నాబోతు నీ ద్రాక్షతోట నాకు చాలా బాగుంది, దగ్గరలో ఉందయా, కాబట్టి నాకు ఈ కూరతోటకి ఈ ద్రాక్షతోటని ఇవ్వు అని అడిగాడు. అలా అడిగినప్పుడు నాబోతు ఏం చేశాడంటే, అయ్యా ఇది నా పిత్రార్జితం, నాకు వారసత్వంగా వచ్చింది, కనుక ఇటువంటి వారసత్వపు ఆస్తిని అమ్ముకోవడం నాకు ఇష్టం లేదండి, కాబట్టి నేను మీకు ఇవ్వను అని చెప్పాడండి. ఇవ్వను అని చెప్పేసరికే రాజుగారు అహాబు గారు ఏం చేశాడంటే మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు, నాకు ఇవ్వనన్నాడు కదా అని చెప్పేసి. ఇలా వెళ్ళిపోయిన వాడి గాడికి తన భార్య వచ్చింది. యెజెబెలు వచ్చి, ఏందండి మీరు భోజనం చేయకుండా మూతి ముడుచుకొని ఉన్నారు అని అడిగినప్పుడు, ఇదిగో నేను నాబోతుని ద్రాక్షతోట అడిగితే నాకు ఇవ్వనన్నాడు, నువ్వు రాజువు కదా, నీ మాట అంటే లక్ష్యం లేదా, సరే ఆ ద్రాక్షతోట నేను నీకు ఇప్పిస్తాను, నువ్వేం భయపడద్దు భోంచేయి అని చెప్పేసింది. అలా చెప్పి ఇద్దరు పనికిమాని మనుషులను ఏర్పాటు చేసి ఆయన పైన అబద్ధ నేరారోపణ మోపి ఆయన్ని కొట్టి చంపేశారండి. అలా కొట్టి చంపేసి అన్యాయంగా అక్రమంగా నాబోతు ద్రాక్షతోట నీళ్లు స్వాధీనం చేసుకున్నారండి. అలా స్వాధీనం చేసుకున్నారో లేదో వెంటనే దిగింది దేవుని శాపం. వెంటనే దేవుడు ఏలియా గారిని పంపించి ఏలియా గారి చేత వారిని ఇలా చెప్పించాడు, ఇదిగో అనుకున్నారు వాళ్ళు, నాబోతు చనిపోయాడు, నాబోతు వారసులు చనిపోయారు, ఇక ఆస్తి హక్కుదారులు ఎవరూ లేరు, కాబట్టి ఆస్తి మాదే అనుకున్నారు వాళ్ళు. కానీ నాబోతు చనిపోయాడు, కానీ దేవుడు చనిపోడుగా, దేవుడు సజీవుడు, నిరంతరం ఉండేవాడు, అంతటా పరిశీలించి చూసేవాడు. ఆయన వెంటనే ఏం చేశాడంటే ఒక ప్రవక్తను పంపించి ఏలియా గారి ద్వారా హెచ్చరించాడు వారిని, ఇదిగో మనుషులకు తెలియకుండా మీరు ఒక కార్యం చేశారు, అతన్నే మనుషుల దృష్టిలో మీరు నింద మోపి చంపించారు, కానీ నేను చూశాను నాబోతుని మీరు ఎలా చంపారు, ఆ తోటను ఎంత అక్రమంగా తీసుకున్నారో నేను నా కళ్ళతో చూశాను, కాబట్టి ఇదిగో మీ యొక్క మాంసాన్ని మీ యొక్క కళేబరాలని గద్దలు అంటే పక్షులు పీక్కొని తింటాయి, మీ యొక్క రక్తాన్ని
కుక్కలు నాగుతాయి. ఎంతగా శపింతబడ్డారండి. కనుక దేవుని మాటకి విరోధంగా గనక ఆశించి పాపం చేస్తే మనుషుడు ఖచ్చితంగా శాపాన్ని అనుభవిస్తాడు. ఇది తిరిగే లేదు, నూటికి నూరు పాలు నిజం. ఆకాను అనుభవించాడా లేదా? ఏమొచ్చింది? ఆకాను ఏం చేశాడు? సొమ్ము దొంగలించాడు. ఫలితంగా ఏం జరిగింది? మరణం తెచ్చుకున్నాడు. దావీదు గారు వ్యభిచారం చేశాడు. ఫలితంగా ఏం జరిగింది? ఏం జరిగింది? తన సొంత కొడుకే తన సొంత కూతుర్ని బలాత్కరించడం జరిగింది. జరగలేదా? అది పట్టబగలే జరిగింది, అందరి మధ్యలో జరిగింది. అది జరిగించిన వాడు దేవుడు. ఎందుకని నువ్వు జరిగించావు రహస్యంగా, కానీ ఇదే దాన్ని నేను బహిరంగంగా జరిగిస్తానని దేవుడు చెప్పాడు, జరిగించేశాడు. అదేవిధంగా సదాకాలం యుద్ధం నీకు ఇస్తానని చెప్పాడు, యుద్ధం ఇచ్చేశాడు. నీకు పుట్టిన బిడ్డ చచ్చిపోతుందన్నాడు, చంపేశాడు. కనుక ఈ విధంగా శిక్ష అనుభవించాడు దావీదు గారు. అదేవిధంగా అహబు అని ఆయన కూడా నాబోతు ద్రాక్ష తోటని ఆశించాడు. దేవుని ద్వారా శాపం తెచ్చుకొని అతను చనిపోవటం, అతని రక్తాన్ని కుక్కలు నాగటం జరిగింది. కనుక దేవుని నిబంధనకి కట్టుబడి వచ్చిన ప్రజలు దేవుని మాట కనుక తప్పినట్లయితే ఇటువంటి క్రియలు జరుగుతాయండి. ఆ రోజు వాళ్ళకైనా సరే, ఈరోజు మనకైనా సరే, ఇవాళ జరగకపోతే రేపు జరుగుతుందండి. నిదానం ఆ రోజు వెంట వెంటనే జరిగిపోయింది. సరే, ఇప్పటిదాకా మనం ఏం చూసాము? మానవులు దేవుని మాటకి విరోధంగా ఆశిస్తే ఏం జరుగుతుందో చూసాం. ఇప్పుడు దేవుని మాటపై ఆశ పెట్టుకొని జీవిస్తే ఏం జరుగుతుంది చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయంలో 41వ వచనంలో ఒక ఆయన ఉన్నాడు, మనందరూ కూడా బాగా తెలుసు కాబట్టి సింపుల్గా చెప్పేస్తాను నేను. రెండో పాయింట్గా మనం ఏం చూస్తున్నామంటే దేవుని మాటపై ఆశ పెట్టుకొని జీవిస్తే ఏం జరుగుతుందనే పాయింట్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నామండి. ఈ పాయింట్లో మనం చూస్తున్నది ఏంటంటే ఆదికాండము 41వ అధ్యాయంలో 41వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకి యేసోబు అనే ఆయన కనిపిస్తాడండి. ఆ యేసోబు గారు 17 సంవత్సరాల ప్రాయం నుంచి 30 సంవత్సరాల ప్రాయం వరకు కూడా ఆయన జీవితం ఎలా కొనసాగిందమ్మా విన్నారు కదా, ఎలా కొనసాగింది? బాధ, కష్టము, శ్రమ, ఒంటరితనం, అవమానం, వేదన, ఇదే కొనసాగిందా లేదా? ఎంతకాలం పాటు? కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అలా కొనసాగుతూ ఉంటే ఆయన ఈ మధ్యలో ఎప్పుడైనా దేవుని మాటపైన ఆశ తీసేసుకున్నాడా? తీసేసుకోలేదు. దేవుని మాటపైనే ఆశ పెట్టుకొని బతికాడు కాబట్టి ఆయన అన్నిటికీ కూడా తట్టుకొని నిలబడ్డాడు కాబట్టి ఇక దేవుడు ఏం చేశాడంటే ఆదికాండము 41వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే ఐగుప్తు దేశమంతటి మీద యేసోబును అధికారిగా నియమించెను, నీ సెలవు లేకుండా నేను భోజనం కూడా చేయనని చెప్పాడు రాజుగారు. అంటే ఆ దేశం మొత్తం మీద కూడా యేసోబు గారికి దేవుడు అధికారం అనుగ్రహించడం జరిగింది. ఎందుకని? యేసోబు గారు ఎటువంటి బాధలోనైనా సరే దేవుని మాటపైనే ఆశ పెట్టుకున్నాడు కాబట్టి. రెండు, యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనంలో చూసుకున్నట్లయితే యోబు గారు తూర్పు దిక్కు జనులలో చాలా గొప్ప ఆస్తిపరుడు, అతన్ని మించిన ఆస్తిపడి ఇక లేడు. అటువంటి ఆస్తిపరుడికి ఉన్నట్లు ఉండి ఒక్కసారిగా ఏం జరిగిందంటే స్థితిగతులు తారుమారైపోయాయండి, మొత్తం పోగొట్టుకున్నాడు ఆయన. అలా పోగొట్టుకున్నప్పుడు ఆయన లేచి సాష్టాంగపడి నమస్కారం చేసి దేవునికి ఏం చెప్పాడు? దేవుడికి, నా తల్లి గర్భం నుండి నేను వచ్చినప్పుడు దిగంబరిగానే ఉన్నాను, ఇప్పుడు అంతా పోయింది, అంతా నువ్వే ఇచ్చావు,
అంతా నువ్వే చూసుకున్నావు. సో దేవునికే స్తుతి కలుగునుగాక. అంటే దేవుణ్ణి గణపరిచాడు, కూర్చున్నాడని ఎంత ఓర్పు. ఎంతకాలం కూర్చున్నాడో మాకు మనకు తెలియదు, ఎందుకంటే గ్రంథం చెప్పలేదు. యోసేపు గారికి అయితే చెప్పొచ్చు ఒక 13 సంవత్సరాలు చేశాడు బాధపడ్డాడు అనేసి, ఎందుకంటే గ్రంథం తెలియజేస్తుంది. కానీ యోబు గారు ఎంతకాలం బాధ అనుభవించాడో మనకు తెలియదు, ఎంతకాలం శ్రమ అనుభవించాడో మనకు తెలియదు. వ్యాధి అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు కూడా వ్యాధి అంటే ఎవడు భరించగలడండి? చిన్న తలకాయ నొప్పి వస్తేనే, పంటి నొప్పి వస్తేనే మనం తట్టుకోలేమే. అటువంటిది అరికాలం మొదలుకొని నడినెత్తి వరకు ఆయన మరి బాధ అనుభవించాడంటే ఎటువంటి బాధ? ఎవరు లేని ఒంటరితనం. కనుక ఆ బాధలో కష్టంలో ఈయన దేవుని యొక్క మాటపైనే ఆశ పెట్టుకుని జీవించాడు. కాబట్టి దేవుణ్ణి ఆయన నిండాలుగా దీవించి, రెండంతలుగా దీవించి 140 సంవత్సరాల ఆయుషను అనుగ్రహించాడండి. ఆయన చక్కగా బతికాడు. కనుక ఎలా బతకాల మనిషి అనేవాడు. ఇంకో చూసుకున్నట్లయితే 3, యోసేపు గారిని చూశాము, యోబు గారిని చూశాము, ఇంకా చాలామంది ఉన్నారు, నేను కొంతమందిని చూపిస్తానండి. కాలేబు, యెహోషువా. కాలేబు, యెహోషువా ఎవరండి వీళ్ళు? కాలేబు, యెహోషువా అనే వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు. అదే ప్రత్యేకంగా వాళ్ళని ఎందుకు చెబుతున్నాం ఇప్పుడు మనం? ఐగుప్తు దేశంలో వాగ్దానం చేశాడు, మిమ్మల్ని కనాను దేశం చేరుస్తాను అని. అక్కడ నుంచి బయలుదేరి వచ్చినటువంటి జనాలలో కాల్బలమే 600,000 మంది మనకు బాగా తెలుసు. మరి గుర్రాలపైన ఎక్కిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు, పశువులపైన ఎక్కిన వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు, ముసలివాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. కానీ కాల్బలం, కాల్బలం మాత్రం ఎంత అంటే నడిచి వెళ్ళే వారి సంఖ్య మాత్రమే 600,000. మరి వాళ్ళ మొత్తానికి మనం లెక్కించుకుంటే ఎంతో చెప్పలేము. కానీ అంతమంది జనుల్లో వాగ్దానం అందరికీ చేయబడింది, కానీ ఎవరు చేరారు ఆడికి? కాలేబు, యెహోషువా మాత్రమే, ఇద్దరు మాత్రమే చేరారండి. అన్ని 100,000 మంది జనాల్లో ఇద్దరు మాత్రమే కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది. మిగతా వాళ్ళ సంతానం దానిలోకి వెళ్ళింది. కానీ వాగ్దానం చేయబడ్డ అందరిలో కంటే వీళ్ళిద్దరు మాత్రమే నిండు మనస్సుతో యెహోవాను అనుసరించి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వీళ్ళు పొందుకున్నారండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే 4, కొర్నేలి గారు చాలా ఆస్తిపరుడు, మంచి పదవిలో ఉన్నవాడు. ఆయన చేతి కింద దాదాపుగా 100 మంది కంటే ఎక్కువగా పనిచేస్తూ ఉన్నారు. అంత పెద్ద హోదాలో ఉన్నటువంటి కొర్నేలి గారు ప్రతి ఉదయాన్నే లేచి దేవునికి సుత్యాగాలు చెల్లించేవాడు, ధర్మకార్యాలు చేసేవాడు, తనకున్న దానిలో సమాజంలో మంచి పనులు చేసేవాడు. అందువల్ల దేవుని చేత హెచ్చరించబడి ఆయన ఏం చేశాడంటే రక్షణ పొందుకున్నాడు తన కుటుంబంతో సహా. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరైనా సరే దేవుని మాట పైన ఆశ పెట్టుకుని జీవించాలా? నువ్వు దేవుని మాటతో నువ్వు నిబంధన చేసావు దేవుడితో, దేవుడా నేను నీతో ఉంటానని నిబంధన చేసి దేవుని రెక్కల నీడలోకి వచ్చావండి. అలా వచ్చిన నువ్వు మర్చిపోకూడదు, నిబంధన మర్చిపోకూడదు. నేను నాకు ఆకలేస్తుంది, కష్టపడ్డాను, డబ్బు సంపాదించుకున్నాను, ఆ వచ్చిన డబ్బు తీసుకెళ్ళి అంగట్లో బియ్యం తెచ్చుకున్నాను, చక్కగా పొయ్యి మీద పెట్టి వండుకున్నాను, పళ్ళెంలో పెట్టుకున్నాను, తెచ్చి పక్కన పెట్టుకున్నాను, ఆకలి తీరుద్దా? ఆకలి తీరుద్దా? ఏ ఆకలి ఎందుకు తీరదు? కళ్ళతో చూస్తూ ఉంటే, పక్కలో ఉంటా ఉంటే ఏం వాసన పీల్చుకోవడం లేదా? ఎందుకు తీరదు ఆకలి? తీరదా? తీరదండి, గ్యారంటీ ఆకలి తీరదు అది. అదేవిధంగా గ్రంథం నీ చేతిలో ఉన్నా, నువ్వు రోజు చదువుతూ ఉన్నా, నువ్వు కళ్ళతో చూస్తూ ఉన్నా, నీ సంఖలో పెట్టుకున్నా సరే, నువ్వు బుధాన తగిలించుకున్నా సరే, నీ జీవితంలో గ్రంథం పనిచేయాలంటే ఆ ఉన్నటువంటి మాటను నీ జీవితంలో నువ్వు చూపించాల. అలా చూపిస్తేనే నువ్వు జీవితంలో వర్ధిల్లుతావు. అలా నువ్వు చూపించకపోతే నువ్వు తల కింద బయలు పెట్టుకుని పండుకున్నా దండగే, నువ్వు చేతిలో పట్టుకుని తిరిగినా దండగే, నీ జీవితంలో పనిచేయదు అది. అది పనిచేయాలి అంటే అన్నం నీ ఏ విధంగా తింటావో శరీరానికి శక్తినివ్వడానికి, అదేవిధంగా నీ యొక్క ప్రవర్తనలో నీవు వాక్యాన్ని చూపించాలా. నీ ప్రవర్తనలో వాక్యాన్ని నువ్వు చూపించకపోతే నీ జీవితం వర్ధిల్లదు. నీ జీవితం వర్ధిల్లాలి అంటే దేవుని మాటలు నీ జీవితంలో పనిచేయాలా. అలా పనిచేస్తేనే ఇదిగో ఆకాన్ని ఆశించి తీసుకోవద్దన్నాడు, తీసుకున్నాడు. అదే మనం పనిచేసే తోట కూడా వస్తాడు, లంతం ఇస్తాడు, తీసుకుందామా? అప్పుడు వాక్యం కొట్టాలి నిన్నంతే,
నా దేవుడు లంచం తీసుకోవద్దని చెప్పాడు, నాకు వద్దయా అంతే. అదేవిధంగా నువ్వు ఒంటరిగా ఉన్నావు ఆఫీసులో, ఒక అమ్మాయి చేసింది చాలా అందంగా కనిపిస్తూ ఉంది, ఎవరూ లేరు, నీ మనసులో ప్రేరేపణ కలిగింది, నువ్వు తప్పు చేయాలా? చేయాలా? తప్పు ఎవరు చుట్టలేదుగా, తప్పు చేయాలనా? చేయకూడదు. ఎందుకని? వాక్యం కొట్టేయాలి నేను అంతే. అయ్యో నేను ప్రతి ఆదివారం దేవుని సన్నిధానానికి పోతున్నానే, నేను దేవుడి బిడ్డనే, నా దేవుడు అంతటా చూస్తూ ఉంటాడే, ఆయన సర్వాంతర్యామి పరిశీలించి చూస్తూ ఉన్నాడు, నేను తప్పు చేయకూడదు అని చెప్పేసి నువ్వు దేవుని మాటని నీ హృదయంలో పెట్టుకొని జీవించాలా. అది జీవితంలో చూపించడం అంటే. అంతేగాని ఏదో వచ్చాను విన్నాను వెళ్ళాను అని చెప్పేసి అనుకుంటే జీవితం వర్ధిల్లదు. నువ్వు ఇలా చేస్తున్నప్పుడు నీకు లోకంలో శ్రమే. నీతో పనిచేసేవాళ్ళు లంచం తీసుకుంటాడు, నీతో పనిచేసేవాడు తప్పు చేస్తూ ఉంటాడు, నీతో పనిచేసేవాడు అక్రమంగా అంతా సంపాదించుకుంటావాడు, వాడు మేళ్ళ కట్టుకుంటాడు, మధ్య కట్టుకుంటే కారు కొనుక్కుంటాడు అంతే. కానీ నువ్వు కొనుక్కోలేవు. ఒక ఆఫీసులో 20 సంవత్సరాలు మీరు పనిచేస్తూ ఉంటే దేవుడి బిడ్డలు బాగా సంపాదించుకోలేరు, కానీ లోకస్తులు బాగా సంపాదించుకోగలరు. ఎందుకని? వాళ్ళకి అడ్డు లేదు, మనకు అడ్డుంది ఏడ. దేవుని మాట, ఇదిగో ఇది చేయకూడదు, ఇది చెయ్యాలా, ఇది చెయ్యండి, అది చేయొద్దు అని మనకి చెబుతూ ఉంటాడు దేవుడి మాట. అలా మనం దేవుడి మాట మీద ఆశ పెట్టుకుంటే మనం కూడా దీవించబడతామండి. ఆ రోజైనా సరే, ఈ రోజైనా సరే, నువ్వు నిలకడగా ఉండగలగాల దేవుని మాటలో. కనుక ఒకవేళ మనం చనిపోయినాక పరలోకానికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం? ఏం చేస్తే వెళ్ళగలం? ఏం చేస్తే వెళ్ళగలం? దేవాది దేవుడు చూపించాడు, అదిగో యోబు గారిని దూడు, నా భక్తుడు, అదిగో కొన్నేలిని దూడు, నేను చెప్పినట్టుగా జీవిస్తూ ఉన్నాడు అని. అలా జీవించాలండి. నీకు కాలం కలిసి వచ్చి దేవుడు నిన్ను దీవించి నీకు ఆస్తిపాస్తులు కలిసి వస్తే, నీకు వచ్చిన ఆస్తిపాస్తులతో నువ్వేం చేయాలంటే ధర్మకార్యాలు చేయాలా, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయాలా. అప్పుడు దేవుడు చూపిస్తాడు, ఇదిగో పలానా ఆయన నేను దీవించాను, ఆ యొక్క నన్ను నాకు మహిమ చెల్లిస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుడు చూపిస్తాడండి. కనుక నీ డబ్బు నిన్ను పరలోకం చేర్చదు, నీ బంగారం నిన్ను పరలోకం చేర్చదు, నువ్వు చేసే ధర్మకార్యాలు దేవునికి ఇష్టమైన ధర్మకార్యాలు మాత్రమే నిన్ను పరలోకం చేరుస్తాయండి. అది గుర్తుపెట్టుకోవాలి మానవులు. మరి చివరిగా దేవుని దృష్టిలో మరి మనం ఎలా జీవిద్దాం, ఎలా బతుకుదాం మనం చెప్పాలి. సహోదరుడు కుమారు గారు, మీరు గ్రంథం తీయండి, నేను చెప్పిన వాక్యం ఒకటి చదవండి, పెద్దగా చదవాలి, నేను చెప్పినప్పుడు చదవండి. యోబు 1:21 తీసిపెట్టుకోండి, అప్పుడే చదవద్దు, తీసిపెట్టుకోండి. కిషోర్ నువ్వు ప్రసంగి గ్రంథం 5:15 తీసిపెట్టుకో. ప్రసంగి 5:15 ఇంకొకళ్ళు చదివిన నువ్వు చదువుతూగా, నీ పేరు శేఖర్ కదా, శేఖర్ నువ్వు ఒకటి తీసిపెట్టుకో. ఒక తిమోతి 1:6 తీసిపెట్టుకున్నారుగా. తిమోతి 1:6-8 ఇప్పుడు ఒకళ్ళు చదవండి. కుమార్ నువ్వు చదువు. వారు మింగిపోయినది ఒకటి లేదు, కనుక వారి శ్రమస్థితి నిలవదు. యోబు గ్రంథం 1:21 నేను నా తల్లి గర్భంలో నుండి మీరు వినాలమ్మా అందరూ, అయ్యా ఇందరు వినాలి, ఉందా కొద్దిమంది మనం బాగా వినపడుతుంది మనందరికి కూడా. చదువు. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరిగా వచ్చి తిని దిగంబరిన ఎక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఈ వచనం మనలో ఎప్పుడు ఉండాలండి. నేను లోకంలోకి వస్తూ నేనేం తేలేదు, పోతూ నేనేం తీసుకెళ్ళను అనే కాన్సెప్ట్ నీ హృదయంలో ఎల్లవేళలా ఉండాలా. ఇప్పుడు కిషోర్ నువ్వు చదువు.
ఇప్పుడు ప్రసంగి అయినటువంటి సొలొమోను గారు చెప్తున్నాడండి, ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం చేత ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా జ్ఞానం పంచినవాడు, ప్రపంచంలోనే ధనవంతుడు. ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తాడు చూడు ఏ విధంగా తల్లి గర్భంలో నుంచి వచ్చాడు, ఆ ప్రకారంగానే వెళ్ళిపోతాడు. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. కాబట్టి మనం సంపాదించుకున్న మేడలు కానీ మెద్దెలు కానీ కార్లు కానీ ఏమి కూడా తీసుకొని పోవడం అనేది జరగదు. నెక్స్ట్ 1 తిమోతి 6:6 మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. చాలు, వాటితో తృప్తి పొంది ఉందము. మనకేం కావాలా, ముఖ్యంగా ఏం కావాలి? అన్నము, వస్త్రము, ఇంకా నీడ, అంతేగా గృహం. అవి ఉంటే చాలు. ఒకవేళ దేవుని కృప మీద కలిసి వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉన్నాడు మా ఊర్లో, బాబా ఆయనకు ఛానల్ కలిసి రాలే. ఒక 45-46 సంవత్సరాలు ఇప్పుడు పంట వేసాడండి. పంట వేస్తే ఒక్కసారే 7 ఎకరాలు వేసాడండి. 7 ఎకరాలు పొలం వేస్తే అప్పుడు దాకా సంపాదించలేనోడు. ఈసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు. 300 రూపాయలు బస్తా ఉన్న ఒడ్ల బస్తా ఒక దగ్గర 1000 రూపాయలు అయిపోయింది. ఈయన టైం బాగుంది, పంట బాగా పండింది, ఏకదమ్మున ఆ 7 ఎకరాలు 350 బస్తాలు అయ్యాయండి. 350 బస్తాలు అయితే ఒక్కొక్క బస్తా 1000 రూపాయలు, 350 × 1000 ఒక దెబ్బకి లక్షాధికారి అయిపోయాడు. సో అలా కలిసి వచ్చే కాలం వస్తుంది కొంతమందికి. అలా మనం చేసే పనులు ప్రమోషన్ రావచ్చు. మాతో కలిసి పనిచేసే ఒక అబ్బాయికి కూడా అలా ప్రమోషన్ వచ్చేసింది. మేనేజర్ అయిపోయాడు అంతే. ఢిల్లీ పో అబ్బాయి అని చెప్పి అడిగినప్పుడు, ఆఫర్ వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోయాడు, మేనేజర్ అయిపోయాడు. కనుక దేవుని కృపను బట్టి, దేవుని మాట పైన ఆశ పెట్టుకుని జీవించే వాళ్ళకి పనిచేసే స్థలాల్లో ఒక అవకాశం ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. దేవుడు రప్పిస్తాడు గ్యారంటీగా. నువ్వు ఆశ పెట్టుకొని ఉండాలి దేవుని మాట పైన. కనుక కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని భక్తులను జ్ఞాపకం చేసుకొని దేవుని మాట పైన నువ్వు ఆశ పెట్టుకుంటే నువ్వు జీవిస్తావు ఖచ్చితంగా. ఇప్పుడు మనం చదివాం కుమారు ఒక వాక్యం చదివాడు, అది యోబుకు చెప్పాడు. ఆయన చాలా ఆస్తిపరుడు, ఎంతో బాధ అనుభవించాడు. ఆయన చెప్పాడు నేనేమి తేలేదు, ఏమీ తీసుకుపోలేనని. అదేవిధంగా కిషోర్ ఒక వాక్యం చదివాడు, అది సొలొమోను మహారాజు సత్యమైన మాటలు రాసినటువంటి మాట, దేవుడు రాపించిన మాట అది. ఆయన ఏం చెప్పాడు, నేనేమి కూడా తీసుకుపోలేను, నేనేమి తేలేదు, నేనేమి తీసుకుపోలేను. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు ఒక మాట చెప్పాడు తిమోతికి రాసిన పత్రికలో. ఆయన ఏం చేశాడు, మనం ఈ లోకానికి ఏమీ కూడా తేలేదు. కనుక అప్పుడు కానీ పితరుల తలంలో కానీ, ఆ తో ధర్మశాస్త్ర కాలంలో కానీ, ఇప్పుడు ప్రస్తుతం నీ కృపాకాలంలో కానీ, ఏ మనిషి కూడా ఏమీ కూడా తీసుకొని పోడు, అంతా కూడా ఏమీ ఉండదు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, మనం మరి మనం ఎలా బతుకుదాం దాన్ని చూసి ముగించేద్దాం. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం, గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చూస్తే మంచిది. 18వ అధ్యాయంలో నేను చదువుతున్నాను 3వ వచనం. 2 నుంచి యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లాదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుతూ యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుతూ నుండెను. అంటే పౌలు గారు ఒక సువార్తికుడు, అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పరిచర్య చేస్తున్నటువంటి వాడు. ఆయన కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 34-35 వచనాల్లో కూడా ఈ విధంగా రాయబడి ఉంది. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి, జ్ఞాపకం పెట్టుకోవాలా, మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యము అని
ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. కనుక ఈ మాదిరి కావాలా సువార్తికులకి, ఈ మాదిరి కావాలా సంఘస్థులకి, ఈ మాదిరి కావాలా దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలకి. అలా కష్టపడి పనిచేయాలి ప్రతి వాడు కూడా. కనుక ఏ మనిషి కూడా సోమరిగా ఉండటం దేవునికి ఇష్టం లేదు. అందుకే సృష్టి మొదట్లో కూడా ఆదాం గారిని చేసినప్పుడు ఆదాం గారికి తోట పని ఇచ్చాడు దేవుడు. కనుక సోమరులుగా ఎప్పుడు కూడా క్రైస్తవులు తిరగకూడదు. క్రైస్తవులందరూ కూడా కష్టపడి పనిచేయాలా, సమాజానికి మాదిరి చూపించాలా. అదే పౌలు గారు మనకి చెబుతూ ఉన్నాడు ఇక్కడ. అదే ఇంకో రకంగా చూసుకున్నట్లయితే ఎఫెసీ 4:28 కూడా ఈ విధంగా చెబుతూ ఉందండి. ఎఫెసీ పత్రిక 4:28 ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఇక మీదట దొంగిలేక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుతూ కష్టపడవలెను. కనుక ప్రతి వాళ్ళు కూడా కష్టపడి పనిచేయడానికి ముందుకు రావాలి. కష్టపడి పనిచేసి తమ పోషణ తాము జరుపుకోవడానికి సంసిద్ధులై ఉండాల. దేవుని కృపను బట్టి మీ దగ్గర అక్కరగా ఎక్కువగా ఉంటే మీ ఇష్టమైతే మీరు దేవుని కృపను బట్టి ఆయన చెప్పిన విధంగా ధర్మకార్యాలు కూడా చేయడానికి వినియోగించాలా, అలా బతకమని చెప్పి దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి 2 తెస్సలోనిక అక్కడే ఉంది. 2 తెస్సలోనికలు రాసినటువంటి 2:3 కూడా నేను చదువుతున్నాను చూడండి. 6 సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాము. ఏలాగ మమ్మను పోలి నడుచుకునవలనే మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగుళ్ళు పనిచేయుతూ జీవనము చేసి తిమి మీరు మమ్మును పోలి నడుచుకునవలనని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకునకే ఈలాగు చేసిదిమి. కానీ మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్దనున్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించిదిమి కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పల్లదోలికి పోగుతూ అక్రమంగా నడుచుకునుతున్నారని వినుతున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట వాణిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుతున్నాము. కనుక ఏం చెబుతుంది వాక్యాలు మనకి? కష్టపడి పనిచేసి బ్రతకాలని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడండి. క్రైస్తవులందరూ కూడా కష్టపడి పనిచేయడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధత కలిగి ఉండాలి. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు చెబుతున్నటువంటి మాటలను మనం మనసులో పెట్టుకొని ఆ ప్రకారం జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. అంతేగాని కీర్తన గ్రంథము 49 తీయండి. కీర్తనలు 49 నేను చదువుతున్నాను చూడండి. 16:16 ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోనప్పుడు ఏమీ కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను. తన జీవిత కాలమున ఒకడు తను పొగుడుకొనినను. అతడు తన పితృల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడను వెలుగు చూడరు. ఘనత నుండి ఇండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. కనుక ఎవరో సంపాదించుకున్నారు, మనం కూడా అలా సంపాదించుకోవాలని చెప్పేసి ప్రేరేపణ చెందకూడదు. దేవుడు మనకిచ్చిన దాంట్లో మన సంతృప్తిగా జీవించగలిగే విధంగా మనము జీవించాలా. అందుకే కొలస్సీ పత్రిక 3:5 కూడా ఈ విధంగా మాట్లాడుతుంది. కొలస్సీలు 3:5 ఈ విధంగా మాట్లాడుతుంది. కావున భూమి మీదనున్న మీ అవయవములను చూడండి. భూమి మీద మన అవయవాలు ఏంటి చూపిస్తున్నాడు ఆయన. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా అవయవాలు అంటే ఏంటి అంటే జారత్వము అంటే వ్యభిచారం, అపవిత్రత, ఏది పడితే అది చేయటం, ఎలా పడితే అలా ఉండటం, అది కామాతురత. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉందండి ఇది. కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, చంపివేయుడి,
వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కనుక ఏం చేయాలంటే ఇటువంటి ఆలోచనలు పుట్టినప్పుడు ఆ యొక్క ఆలోచనలు చంపేయండి, వాక్యం ద్వారా చంపేయాలి. ఎలా చంపేస్తా? వాటిని మర్చిపోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఇదిగో దావీదు గారు వ్యభిచారపు ఆలోచన చేత ప్రేరేపించబడ్డాడు, శాపం తెచ్చుకున్నాడు. యేసోబు గారు వ్యభిచారానికి దూరంగా పారిపోయాడు, దేవుని తెచ్చుకున్నాడు. నీకు అది గుర్తు రావాలి వెంటనే. నీకు అది గుర్తొచ్చిందనుకో, నువ్వు వెంటనే దేవుని మాటకు కట్టుబడి నీ జీవితంలో నువ్వు మేలు పొందుకుంటావు. అలా వాక్యం నీకు గుర్తు రాలేదనుకో, నువ్వు నష్టపోతావు. కనుక అటువంటి దురాశలను చంపివేయండి, అటువంటి అవయవాలను చంపేయమని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో కూడా వాక్యము ఈ విధంగా రాయబడి ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయములో 5, 6 వచనాలు ఈ విధంగా చెబుతూ ఉన్నాయండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి, నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు, నన్ను బతికిస్తాడన్నటువంటి ఆశ పెట్టుకొని మనము జీవించాల. చివరిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11, 12 చదువుతున్నాను చూడండి. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగియుండా నేర్చుకుని ఉన్నాను. అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడండి. ఆయన ఏ స్థితిలో ఉన్నా సరే ఆయన ఎలాగున్నాడంటే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను, దీన స్థితిలో నుండ నెరుగుదును. గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? దీన స్థితి, ఆ తర్వాత సంపన్న స్థితి, ఆ తర్వాత కలిమి, ఆ తర్వాత లేమి, ఆ తర్వాత అనారోగ్యం, దరిద్రం, బాధ. నువ్వు దేవుని బిడ్డవైన తర్వాత నీ జీవితంలో బాధ వచ్చినా, దరిద్రం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, లేమొచ్చినా, కలిమి వచ్చినా, సంపన్న స్థితిలో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు దేవుని మాట పైన ఆశ పెట్టుకొని సంతృప్తి కలిగి జీవించడం నువ్వు నేర్చుకోవాలా. మనందరం కూడా అలా నేర్చుకున్నట్లయితే దేవుని కృపను బట్టి మనం దేవుని యొక్క వాక్యంలో ఎదిగేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ముగించడానికి ముందుగా మరి ఒకసారి మీ అందరికీ జ్ఞాపకం చేసి నేను ముగించేస్తానండి. ఈరోజు మనం నేర్చుకున్న పాఠం పేరు చెప్పండి. చెడ్డవాటిని ఆశించకుండునట్లు. ఒకవేళ చెడ్డవాటిని ఆశిస్తే ఏం జరుగుద్ది? ఆకాను ఆశించాడు, అవ్వ ఆదాము ఆశించారు, ఏం జరిగింది? పాపం తెచ్చి మరణానికి గురైపోయారు. అదేవిధంగా యెహోషువ గ్రంథంలో ఆకాను ఆశించాడు సొమ్ముని, ఏమయ్యాడు? తనతో పాటు తన కుటుంబం కూడా పతనమైపోయింది, తను సంపాదించుకున్న ఆస్తి కూడా ఆయనకి ఉపయోగపడలేదు. ఆ తర్వాత 2 సమూయేలు గ్రంథంలో దావీదు గారు బత్షెబాని ఆశించి తెచ్చుకున్నాడు, ఏమైంది? ఏమైంది? అతను పుట్టిన కుమారుడు చనిపోయాడు, తన కొడుకే తన కూతుర్ని బలాత్కారం చేసేసాడు, ఆయన బతికున్నంతకాలం యుద్ధాలు చేశాడు, అలా శాపం తెచ్చుకున్నాడు ఆయన. అదేవిధంగా 1 రాజుల గ్రంథంలో అహాబు అనే రాజు నాబోతు ద్రాక్షతోటను ఆశించాడు, ఏం తెచ్చుకున్నాడు? దేవునితో శాపం తెచ్చుకున్నాడు, మరణమైపోయాడు. తన రక్తాన్ని కుక్కలు నాకాయి, తన భార్య శవాన్ని పక్షులు పీక్కు తిన్నాయని, అటువంటి ఘోరమైన శాపం తెచ్చుకున్నాడు ఆయన. 2, దేవుని మాట పైన ఆశ పెట్టుకుని జీవించిన వాళ్ళు. యేసోబు గారు తల్లి లేదు, తండ్రి లేడు, సహోదరులు అన్యాయం చేశారు, అధికారులు అన్యాయం చేశారు, ఎవరు ఎంత అన్యాయం చేసినా సరే దేవుని మాట పైనే ఆశ పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు లేపాడా లేదా? ఏం చేశాడు? ఎవరు ఊహించినటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోయాడు, రాజు అయ్యాడు ఆయన. అదేవిధంగా యోబు గారు ఎంతో ఆస్తిపరుడు, కానీ ఒక శోధన వచ్చింది, బాధ వచ్చింది, ఆ బాధలో కూడా దేవుని మాట పైన ఆశ పెట్టుకొని అటు ఇటు తొనక్కుండున్నాడండి. నిండుకుండా తొనకదు అన్న రీతిగా తొనకకుండా ఉన్నాడు, దేవుని మాట పైన ఆశ పెట్టుకొని. బతికాడా లేదా? బతికాడు ఆయన. ఎలా? రెండంతలుగా దీవించబడ్డాడు ఆయన. 144 ఏళ్ళు బతికాడు ఆయన, 2 అంతలుగా దీవించబడ్డాడు. ఎందుకని?
దేవుని మాటపైనే ఆశ పెట్టుకుని ఉన్నాడు. కష్టంలో, బాధలో, సుఖంలో, అనారోగ్యంలో, దేనిలోనైనా సరే అటువంటి దృఢనిశ్చయత దేవుని బిడ్డలకు కావాలి. అదేవిధంగా కాలేబు, యెహోషువా వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశం వరకు కూడా మార్గం మధ్యలో ఎక్కడా కూడా అవిశ్వాసం ఉన్నది లేకుండా దేవుని మాటపైన సంపూర్ణంగా నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి సనుగుళ్ళు, గొనుగుళ్ళు అనేవి ఏమీ లేకుండా నిండు మనసుతో ఆయన్ని అనుసరించారు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో వాళ్ళు ప్రవేశించగలిగారు. కొన్నేరి ఆయన ఒకటి హోదాగల అధికారి, రెండు ధనం ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఆయనకున్న ధనానితో ఆయన తన ఏదో పెద్ద గొప్ప అని చెప్పి చూపించుకోలేదండి. తన తనకున్నటువంటి ధనంతో దేవునికి ఇష్టమైన ధర్మకార్యాలు చేశాడు. దేవుని ద్వారా సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన రక్షణలోకి వచ్చాడు. అలా ఉండాలా క్రైస్తవులు అనేవాళ్ళు? తమకున్నటువంటి సంపదతో దేవుని చేయగలిగినటువంటి మంచి కార్యాలు చేయాల. ఇలా ఉంటే ఇలా మనం ఆశీర్వదించబడటం అనేది జరుగుతుంది. చివరిగా దేవుని దృష్టిలో మనం ఎలా జీవిద్దాం? మరి మనం ఎలా జీవించాలి అంటే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 3వ వచనంలో చెప్పిన విధంగా పౌలు డేరాలు గుట్టి బతికాడు. మనం కూడా కష్టపడి పనిచేయాలి. 20వ అధ్యాయము 34-35 వచనాలు చెప్పిన విధంగా పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం. కాబట్టి మనం కష్టపడి పోగు చేసుకొని ఇతరులకు ఇవ్వటానికి మనం ప్రయాసపడాలి. దేవునిలో నడిపించడానికి ప్రయాసపడాలి. అలా కష్టపడి పనిచేయమని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా 2 తెస్సలోనిక 3వ 6-10 వచనాలు ఏం చెబుతున్నాయి అంటే, మీరు సోమరులుగా ఉండక, దొంగిలించి తినకుండా కష్టపడి సంపాదించుకొని తినండి అని చెబుతున్నారు. ఆ విధంగా మనం కష్టపడి మంచి పని చేస్తూ బ్రతుకుదాం. ఇలా మరి అదేవిధంగా ఫిలిప్పీ గ్రంథంలో కూడా ఏం చెప్తున్నారు, మామూలుగా కొలస్సయులు 3:5లో ఏం చెప్తున్నాడు అంటే, కామాతురత, దురాశ, విగ్రహారాధన, అపవిత్రత, జారత్వం ఇవన్నీ కూడా మీ అవయవాలు, భూమి మీద ఉన్న మీ అవయవాలు ఇవి, వాటిని చంపేసేయండి. అంటే అటువంటి ఆలోచనలు తీసేయండి. తీసేసి దేవునికి ఇష్టమైన ఆలోచనలు పెట్టుకొని మీరు జీవించండి, మీరు బతుకుతారని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఫిలిప్పీ గ్రంథంలో 4వ 11-12 వచనాల్లో కూడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, నువ్వు దేవునిలోకి వచ్చిన తర్వాత నువ్వు నీ స్థితి ఎటువంటిదైనా సరే, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు సంతృప్తిగా జీవించడానికి నువ్వు ప్రయాసపడు, నేను దానిలో నిన్ను దీవిస్తానని చెప్పేసి దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రేమైనటువంటి అమ్మ, అయ్యా, మనందరం కూడా దేవుని మాట పైన ఆశ పెట్టుకొని దేవుడు ఎలా చెప్పాడో, మనకు మాదిరిగా మనకంటే ముందు భక్తులు ఎలా నడుచుకున్నారో ఆ విధంగా నడుచుకుంటూ దేవునిలో ముందుకు పోదాం. ఇంతవరకు కూడా ఓపిక కూర్చొని మీ అందరికీ కూడా ప్రభు నందన యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను.